हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल मन वीडियो एंत टेस्ट उड़े बीरकाय तो रसम चेसी चूपिस्तुन्नानु अंडी। अवुनंडी मीरु विन्नदी निजमे बीरकाय तो रसम तक्कलो रसम बीरकाय तो एंटी अनुकोकंडी मीरु कूडा ओकसारी चेसी चूडंडी। चिंतपंडुनी नानबेट्टुकोवडानिकी ओक निम्मकाय सैज अंत चिंतपंडुनी तीसुकोवाली वीटिनी ओक बौल लो वेसुकोवाली इला नीटिगा ओकसारी वाष् चेसुकोवालंडी। ఇప్పుడు దీనిలో 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి। చిన్న గాజు కప్పుతో నేను వేసుకున్నానండి। ఇలా ముందుగా నీళ్లు వేసి నానబెట్టుకోవటం వల్ల చింతపండు బాగా నానుతుంది। మొత్తం 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి। గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా మందపాటి పాత్ర పెట్టుకోవాలండి। దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। నేను అదే కప్పుతో 2 కప్పుల బీరకాయల ముక్కల్ని వేసుకున్నాను। చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। అలాగే పైన ఉన్న వీటి చెక్కును తీసి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇలా దీనిలో వేసుకోవాలి। ఇలా నేను 2 కప్పుల వరకు వేసుకున్నాను। ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టి 5 నిమిషాలు అలా వదిలేయాలి। అలా వదిలేయటం వల్ల బీరకాయ ముక్కలు బాగా మగ్గి దీనిలో వాటర్ ఏమైనా ఉంటే బయటికి వస్తుందండి। చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి। ముక్కలన్నీ బాగా మగ్గి దీనిలో వాటర్ బాగా బయటికి వస్తుంది। చూడండి వాటర్ ఇలా వస్తుంది। ఇలా వాటర్ లోనే మనం బాగా మగ్గించి ఫ్రై చేసుకోవాలి। దీనిలో నీళ్ళు అసలు యాడ్ చేయకూడదండి। అందుకోసమే మంటని సిమ్ లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి। బీరకాయ మగ్గడానికి టైం పడుతుందండి। వేరే గ్యాస్ పైన చిన్న కళాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి। అదే స్పూన్ తో 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి। రసం పొడి తయారు చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నానండి। 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి। ఇలా మెంతులు వేసుకోవటం వల్ల రసం పొడి మంచి టేస్ట్ వస్తుందండి। అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలండి। మిరియాలు వేసుకోవటం వల్ల దగ్గు జలుబు అలాంటి సమస్యలు ఉంటే తొందరగా తగ్గుతాయి। అలాగే కారానికి తగినట్లు 4 ఎండుమిర్చి వేసుకోవాలి। రసం చిక్కగా రావటం కోసం 1/2 స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి। ముందుగా గ్యాస్ అసలు ఆన్ చేయకూడదండి। అన్ని వేసుకున్నాకే ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు మంటని సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। పప్పులు లోపల నుంచి ఫ్రై అవాలి కాబట్టి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి। అప్పుడే రసం టేస్టీగా ఉంటుంది। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు గ్యాస్ ని బంద్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం। అప్పుడప్పుడు బీరకాయని మూత తీసి చెక్ చేసుకోవాలి। చూడండి వాటర్ ఏమీ లేకుండా బాగా ఆయిల్ లో ఫ్రై అయ్యిందండి। ఇలా ఆయిల్ బయటికి వస్తే బీరకాయ ఫ్రై అయినట్లే। ఇలా అయితే సరిపోతుంది। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ని బంద్ చేసుకోవాలి। వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం। బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ పప్పుల్ని పౌడర్ లా తయారు చేసుకోవాలి। మెత్తగా చేయకూడదండి, కొంచెం బరకగా చేసుకుంటేనే రసం టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు దీనిలో 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి। ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి। మిక్సీ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూడండి ఈ పౌడర్ మొత్తం దీనిలో వేసుకోవాలి। చూడండి ఇలా బరకగా ఉండాలి। ఇలా ఉంటేనే ఈ రసం పొడి మంచి టేస్ట్ అనేది ఉంటుందండి। మీరు కూడా ఇలాగే చేయండి।
ఇప్పుడు అదే మిక్సీ జార్లో చల్లారిన బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 మినిట్ మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకుని 4 పీసెస్గా చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇది కలర్ కోసం మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వీటిని మరొకసారి 1 మినిట్ మిక్సీ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా చేసుకుంటే మనకి టమాటా పీసెస్, బీరకాయ పీసెస్ అన్నీ ఇలా చూస్తే కనిపిస్తూ ఉండాలి. బీరకాయలు ఫ్రై చేసిన పాత్రలోనే నేను రసం తయారు చేస్తున్నానండి. ఈ పేస్ట్ని ఈ పాత్రలో వేసుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత ఇలా చేతితో రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం ఫిల్టర్ చేసుకోవటం వల్ల పిక్కలు, చెత్త ఏమైనా ఉంటే ఇలా బయటికి వస్తుందండి. రసం అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా వడకట్టుకుంటే సరిపోతుంది. ఈ జార్కి ఏమైనా పేస్ట్ అంటుకొని ఉంటే చేతితో ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. అదే చింతపండులో మరొక 3 కప్పులు వాటర్ వేసుకోండి. రసం తీసిన తర్వాత ఇలా వేసుకుంటే ఏమైనా పులుపు ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకున్న రసాన్ని ఇలా పేస్ట్లో వేసుకుని గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండోసారి కూడా రసాన్ని తీసుకుని ఫిల్టర్ చేసుకుని ఇలా ఈ పాత్రలో వేసుకుని మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. పేస్ట్ మొత్తం రసంలో కలిసిపోవాలి. పిప్పులో ఏమైనా వాటర్ ఉంటుందేమని ఒకసారి ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో మరొక 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగినట్లు దీనిలో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మరిగి కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మనం వేసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న 5 నిమిషాల తర్వాత ఇలా చారు మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా గరిటతో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత దీనిలో మనం తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి అస్సలు కట్టవండి, ఎందుకంటే మనం పొడి బరకగా తయారు చేసుకున్నాం కాబట్టి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 5-6 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చూడండి, వేడివేడి బీరకాయ రసం రెడీ అయినట్లే. ఇప్పుడు వీటిని పోపు పెట్టుకుందాం. గ్యాస్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 7 లేక 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. రెండు లేక 3 ఎండుమిర్చిల్ని ఇలా వేసుకోండి. ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న రసాన్ని గరిటతో ఇలా వేస్తూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రసం రెడీ. మరింత ఆలస్యం మీరు కూడా వెంటనే ఒకసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. సాంబార్కి మించి టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తిమీర కూడా దీనిలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రసం రెడీ. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.